पीजी वेंकटेश उम्मडी राष्ट्रंलो पारिश्रमिकवेत्त एंपी एमएलए मरि इलांटि एन्नो पदवुलु ఉన్నటువంటి पीजी वेंकटेश प्रस्तुतं बीजेपी కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే बीजेपी ఉన్నప్పటికీ తాను అంటే అంటాడుగా పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు पीजी वेंकटेश అయితే पीजी वेंकटेश తనయుడు భరత్ మాత్రం టీడీపీ కొనసాగుతూ కర్నూలు ఇటీవల జరిగినటువంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో చురుకుగా పాల్గొని ఈ యొక్క యోగాలను విజయవంతం చేయడానికి తన వంతు కృషి చేశారు విజయవంతం అయ్యారు కూడా ఇదే బీజేపీకి ఇప్పుడు మెంగుడు పడడం లేదు మరి ఈ యొక్క టీజీ వెంకటేష్కు వ్యవహార శైలి మెంగుడు పడితే బీజేపీ అధిష్టానం టీజీ వెంకటేష్కు ఓ చిన్నపాటి షాక్ ఇచ్చిందంట అదే ఇదేమిటి ఈ పార్టీ ఏమిటి మీ తీరు ఏమిటి అని ప్రశ్నించిందంట దీంతో చిరెత్తుకు వచ్చిన టీజీ వెంకటేష్ తమనే ప్రశ్నిస్తారా అని ఎదురు సమాధానం చెప్పడం తెలిసింది అయితే గతంలో టీజీ వెంకటేష్ టీడీపీ రాజ్యసభ సభ్యునిగా పదవి పొంది ఆ తర్వాత బీజేపీ తీర్పు పుచ్చుకుని బీజేపీ కండువ కట్టుకున్నారు అయితే ఆ సమయంలో ఒక టీజీ వెంకటేషే కాదు ఈ యొక్క టీడీపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని పొందినటువంటి సుజనా చౌదరి లాంటి నాయకులు సైతం ఈ యొక్క బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇటీవల యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులో జరిగినటువంటి ఈ యాత్రలో ఇక్కడ కర్నూలు ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ వివరిస్తున్నారు మరి టీజీ భరత్ ఫ్లెక్సీతో పాటుగా తండ్రి ఫోటో కూడా ఉండడం సహజం అయితే ఈ విషయానికి ఇటువంటి కొందరు బీజేపీ నేతలు అధిష్టానానికి సమాచారం ఇవ్వడంతో అధిష్టానం ఇదేమిటి దీనిపై మీ వైఖరి ఏమిటని ప్రశ్నించి ఒక చిన్న షాక్ ఇచ్చారంట అయితే దీనికి సమాధానంగా మాత్రమే టీజీ వెంకటేష్ తన మద్దతుదారులు కొందరు గతంలో ప్రస్తుతం బీజేపీ ఉన్నటువంటి బృందేశ్వరి అలాగే బృందేశ్వరి భర్త గతంలో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తురాలేదా అలాగే తెలంగాణలో శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ మరి బీజేపీలో కొనసాగుతున్నారు అంటే తెలంగాణలో ఒక రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయం చేస్తున్నారా అని ప్రశ్నించారు టీడీపీ నాయకులు